పంచాయతీ కార్యాలయం అంటే ఇంటి పనులు, కొలాయి పనులు కట్టుకునే కార్యాలయంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎక్కువ మంది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1994 ఏప్రిల్ 24 మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థకు శ్రీ బలవంతరాయ్ మెహతా గారు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్గా 3 భాగాలుగా విభజించారు. ఈరోజు 243 జి అధికరణ ప్రకారం పంచాయతీ కార్యాలయం అంటే ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రణాళికలను రచించి నిధులను తీసుకురావడం. ఈరోజు ప్రధానంగా పంచాయతీ కార్యాలయం యొక్క విధులు ఏంటంటే ప్రజలందరికీ త్రాగునీటిని సరఫరా చేయాలి. ఈరోజు ఉదయగిరి ప్రజలు త్రాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమ్మశ్వర సాధన సమితి తరఫున గత కొన్ని నెలలుగా తీవ్రమైన పోరాటం చేస్తున్నాం. రెండవది శానిటేషన్, పారిశుద్ధ్యం. ఈరోజు కాలువల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్లు పేరుకుపోయి ఉన్నాయి. దానివల్ల దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ కార్యాలయంకి ఉంది. మరియు వీధి దీపాలు వెలిగించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యాలయంకి ఉంది. పై కార్యక్రమాలు సరిగ్గా అమలు కాని పక్షంలో ఊరి కోసం, ప్రజల కోసం సమ్మశ్వర సాధన సమితి ఎల్లప్పుడూ ప్రశ్నిస్తుందని ఈరోజు మరొకసారి పంచాయతీ కార్యాలయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు సహకరించిన పంచాయతీ కార్యాలయ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు.